సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ కాంచన, వీరిద్దరి కాంబినేషన్లో 6 సినిమాలు రూపొందాయి. నిజానికి కాంచన గారు కృష్ణ గారి కంటే వయసులో 4 సంవత్సరాలు పెద్దవారు. కృష్ణ గారు 1943 సంవత్సరంలో జన్మిస్తే కాంచన గారు 1939 సంవత్సరంలో జన్మించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 6 సినిమాల వివరాలను, బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను తెలుసుకుందాం. 1. అవే కళ్ళు 1967 సంవత్సరం డిసెంబర్ 14 తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఏసి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు. తొలి చిత్రం తేనె మనసులు తర్వాత కృష్ణ గారు నటించిన 2వ కలర్ చిత్రం అవే కళ్ళు. మొదటి రిలీజ్లో కమర్షియల్గా ఫ్లాప్గా నిలిచిన ఈ చిత్రం సెకండ్ రిలీజ్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత విడుదలైన ప్రతిసారి ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. 2. నేనంటే నేనే 1968 సంవత్సరం సెప్టెంబర్ 6 తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. తన మొదటి చిత్రం చిలక గోరింక తర్వాత కృష్ణరాజు గారు నటించిన 2వ చిత్రం నేనంటే నేనే. ఈ చిత్రంలో కృష్ణరాజు గారు విలన్గా నటించారు. 3. వింత కాపురం 1968 సంవత్సరం నవంబర్ 8వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి అబ్బి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. 4. జరిగిన కథ 1969 సంవత్సరం జూలై 4వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె బాబురావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా యావరేజ్గా ఆడింది. 5. నేను మనిషినే 1971 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి జీవీఆర్ శేషగిరిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. 6. తల్లి కొడుకులు 1973 సంవత్సరం మే నెల 31వ తేదీ కృష్ణ గారి పుట్టినరోజు విడుదలైన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. అలా కృష్ణ గారు, కాంచన గారు జంటగా నటించిన ఈ 6 సినిమాలలో అవే కళ్ళు, నేను మనిషినే సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్గా విజయం సాధించాయి. సెకండ్ రిలీజ్లో అవే కళ్ళు సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది.